చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా వస్తుండ్రో. పోయేటప్పుడు అట్లా లేదు, ఇంటికి వచ్చినాక చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇంతకు ముందే వచ్చేసారండి ఇంటికి అయితే చూడండి ఎలా డాన్స్ చేసుకుంటున్నారో. ఇంటికి వస్తే అలా హ్యాపీగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళామంటే దుఃఖం వస్తుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఇప్పుడే లేస్తానండి. ఈరోజు నుండి అయితే పిల్లని అయితే స్కూల్కి పంపుదాం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఇప్పుడు ఇక 5:35 వరకే వెలుతురు వచ్చేస్తుంది కదండి. ఒకసారి బయట చూపిస్తాను వాతావరణం చూడండి ఎంత వెలుతురు వచ్చేసిందో. ఇక ఈ రోజు నుండి అయితే నాకైతే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక మార్నింగ్ లేసేసి పిల్లలను రెడీ చేయడం, వంటల టిఫిన్ అన్నీ ఈరోజు బ్లాగ్ చూపిస్తాను. ఫస్ట్ డే పిల్లలది ఎలా ఉంటుంది అనేది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూడండి మాకు బయట ఇట్లా ఉంటుంది. మాకు ఎక్కువ జూడు ఇల్లులే ఉంటాయండి ఎక్కువ శాతం. నేను ఈ స్కూల్ డేస్ టైంలో అయితే గ్యాస్ కానీ బౌల్ కానీ ఎక్కువ శాతం నైటే క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ టైము నాకు టిఫిన్స్ అనేవి చాలా లేట్ అయిపోతుంది, అందుకోసమే. చేశారండి ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటే బియ్యం ఒక 15 మినిట్స్ అట్లా నానితే అన్నం అనేది మంచిగా అవుతుంది. నేను ఓన్లీ పిల్లల వరకే పెడుతున్నానండి. ఒక సగం గ్లాస్ అయితే బియ్యం పెడుతున్నాను. ఇక తర్వాత అయితే పిల్లల బాక్స్కి అయితే ఇక ఫస్ట్ డే కదా మన బెండకాయలు దొండకాయలు అవి పెడితే తినరు, అందుకోసమే పత్రపప్పు వేస్తాను. టమాటా పత్రపప్పు వేస్తే బాక్స్లో పెట్టేస్తే మంచిగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి అయితే పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ అయితే బియ్యంలో వాటర్ పోసి పెట్టేసుకుంటున్నాను. ఇవి నానినాక మనం కడిగేసుకొని నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. కందిపప్పు వేస్తున్నాను టమాటా పట్టల పప్పుకు. కందిపప్పు బాగుంటుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టం. పప్పు అనేది ఎట్లయితే అందరికీ ఇష్టంగా తింటారండి, అందుకోసమే పప్పు ఎక్కువైనా వేస్తున్నాను. ఇలా మధ్యాహ్నం వరకు మా ఇంట్లోకి లంచ్కు నేను వేస్తాను టమాటాలు అయితే కట్ చేస్తాను. ఫుల్ హడావిడి ఉంటుంది కదండి చూడాలి. ఇదిగోండి టమాటాలు పప్పు. నేను టమాటా కడిగేసుకుంటున్నాను. పప్పు కూడా కడగలేదు డైరెక్ట్ వేసేసాను, పసుపు చేస్తాను. ఇక్కడైతే టకాటకా అయితే పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసుకొని అయితే మంచిగా ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇక ఇవాళ అయితే టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ ఇక పిల్లలు ఉండేసి వద్దు మమ్మీ పప్పు వేస్తున్నావు కదా మమ్మీ రైస్ పెట్టేసే తింటా అని అన్నారు, అందుకోసం అయితే రైసే తినిపించేసానండి. ఇక్కడైతే వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాకనే అయితే తర్వాత అయితే ఇక టీకి అయితే పాలు అయితే పోస్తున్నానండి. ఇక మాకైతే షాప్లో మేమే పాల ప్యాకెట్స్ అమ్ముతాం కాబట్టి డైలీ 2 పాల ప్యాకెట్స్ అయితే తీసుకొస్తామండి మార్నింగ్ ఒకటి. ఇక పప్పు పోస్ట్ కోసం అయితే ఎల్లిపాయ అయితే జీలకర్ర దంచేస్తున్నానండి. ఎందుకంటే అట్లా దంచితే మాత్రము పప్పులోకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా, అందుకోసమే అట్లా దంచుతున్నప్పుడు. ఇక్కడైతే టీ అవుతుందండి. టీ అయినాకనైతే నేనైతే మంచిగా కప్పులలోకి అయితే పోసుకుంటున్నాను. ఇంట్లో కూడా మా ఇంట్లో లాగా ఉన్నారా కప్పులు లేని టీ తాగరు. మా ఇంట్లో అయితే 2 ఇయర్స్ నుండి కప్పులు లేని అయితే టీ తాగరండి. నేను ఒక్కసారి బజార్కి వెళ్ళినప్పుడు అయితే ఇట్లా పిల్లలకు మంచిగా ఉంటాయి కదా అని కప్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ పాపకు అయితే గ్రీన్ కలర్ది అయితే చూడండి పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా. ఇక స్కూల్ స్టార్ట్ అయిందంటే మనం ఏదో ఒకటి ఇక హడావిడి హడావిడి అయిపోతుంది కదా. పేరెంట్స్కి అయితే కొంచెం రిలాక్స్ వచ్చేస్తుంది కదా. ఇక అంటే ఇన్ని రోజులు చేసిందంతా ఒక పనిగా ఇప్పుడు ఒక రిలాక్స్గా మంచిగా అయిపోతుంది కదా, అందరికీ అయితే ఒక ఫ్రీడమ్ వచ్చేస్తుంది. కానీ అట్లా అనుకుంటాం కానీ పిల్లలు లేకుంటే చాలా బోర్ బోర్గా అయిపోతుందండి. ఇక
కానీ చాలా బోర్ అయిపోతుంది. ఇక ఫస్ట్ డే స్కూల్ కదా, ఎలా ఉంటారో చూడాలి. మా చిన్నవాడు ఉన్న మా పాప అయితే కొంచెము మొహం అయితే చాలా డల్ చేసేసారండి, ఏడ్చారు ఎందుకో తెలియదు. కానీ ఇక ఫస్ట్ డే కదా, ఇప్పటికే చాలా రోజులు అయిపోతుందండి, 10 డేస్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి, ఇంకా వెళ్ళట్లేదు. అందుకోసమే ఇక ఈరోజు నుండి అయితే కంటిన్యూ చేద్దామని అయితే పంపించేశాను. అందుకోసమే ఇక ఇక్కడైతే పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది కదా, పోస్ అయితే పెట్టేశాను. ఈ టమాటో పప్పు పత్రపప్పు అంటే పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. అందుకోసమే ఈ స్కూలీ ఉంది అని అంటే మా పాప జడతోనే నాకు 1/2 అవర్ పడుతుందండి. కర్లీ హెయిర్ మస్తు చిక్కులు అవుతాయి, ఎంత నూనె పెట్టు ఆ నూనె మొత్తం ఇనికిపోతుందండి. నాకు కూడా అంతే, కానీ మా ఇంట్లో మా ఆడబిడ్డలు ఉన్న మొత్తమే కర్లీ హెయిర్, వాళ్ళలాగా దానికి వచ్చేసినాయి. కానీ చాలా చిక్కులు అయిపోతాయి అండి. ఇక స్కూలు స్టార్ట్ అవుతుంది కదా అన్నట్టు హెడ్ బాజ్ అయితే చేశాను. నిన్న ఈవినింగ్ ఆయిల్ పెట్టుకో అంటే పెట్టుకోలేదు. మార్నింగ్ నాకు చాలా టార్చర్ అనిపించిందండి, దానికి జడలేయడానికి ఇలా 1 అవర్ పట్టేసింది. ఫస్ట్ డే స్కూల్ నిత్య లేట్ అవుతుంది అని అంటే ఇక ముత్తుకుంటుంది. అందుకోసమే ఎక్కువ శాతం ముందు రోజే పెడతానండి, ఆయిల్ పెట్టేసి జడలు అయితే గట్టిగా నీట్గా వేసేస్తాను. ఇక దానికి జడలు వేసేసి వచ్చేసి అయితే ఇక నేనైతే రైస్ అయింది, రైస్ చల్లారబెట్టేసి అయితే అన్నం ముందు పప్పు అయితే పెట్టేశానండి. ఇక వాళ్ళకైతే చాలా నచ్చింది పప్పు కూడా. ఎట్లయినా ఆల్మోస్ట్ పప్పు అనేది పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. ఇక చూడండి మొహాలు అయితే ఎట్లా పెట్టేశారు, ఏదో జైల్లోకి పంపిస్తున్నాం వీళ్ళను అన్నట్టుగా పెట్టేశారు. మా చిన్నోడు చూడండి, మా చిన్నోడు టై బెల్ట్ లాస్ట్ ఇయర్ పోగొట్టుకున్నాడు, ఇప్పుడేమో ఏడుస్తుండు. అందుకోసమే ఇదంతా అయిపోయినాకనైతే పూజ కాడికి అయితే అత్తమ్మ చేసేసుకుంది, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం నేను అప్పుడప్పుడు చేస్తాను, అత్తమ్మ ఎక్కువ చేస్తుంది కాబట్టి అత్తమ్మ చేసేసుకున్నది. ఇక వాళ్ళు వెళ్ళినాకనైతే కాసేపు అయితే నేనైతే రిలాక్స్ అయిపోయానండి. అయితే ఇందాక వెళ్ళాలండి, వాళ్ళకి టమాటో పప్పు అయితే ఇష్టం అనేసి అయితే కొంచెం టమాటో పప్పు కలిపి అయితే అన్నం తినిపించేసాను. ఇప్పుడు ఒక మామీ కోసమే నేనైతే ఏమంటాను బియ్యం రవ్వ ఉప్మా పోస్తున్నాను. మాకైతే కొంచెం నైట్ రైస్ ఉంది, క్యారెట్ ఉన్నాయి, క్యారెట్ వేసి అయితే అన్నం అయితే తలంపేసి ఇస్తానండి. ఇప్పుడైతే ఒక మామీ కోసం అయితే చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు మామయ్య వాషింగ్ అంటే తినడు కాబట్టి ఇక చేస్తున్నాను. ఇక మైన కూడా కొంచెం కొంచెం పోకడం అయితే కొంచెం ఇది అయితే, ఎందుకంటే రైస్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. అందుకోసమే ఇది బియ్యం రవ్వ ఉప్మా చాలా హెల్తీ కదా అండి, మంచిగా ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఇంకా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు చేసుకుంటారా, చేసుకుంటే మాత్రం ఒక కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు బియ్యం రవ్వ ఉప్మా అయితే. పిల్లలు పోయేసరికి చాలా డేస్ అయిపోతుంది కదా, 2 మంత్స్ అయిపోతుంది, ఇల్లంతా సైలెంట్ ఉంది. ఈ టైంకు టీవీ పెట్టుకోనేటోళ్ళు మమ్మీ అది కావాలి మమ్మీ ఇది కావాలి అని, ఎంతైనా పిల్లలు ఉంటారు అన్నారు అన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడేమో తిడతాము, వాళ్ళు అంటే స్కూల్ పోయినాకనేమో ఇలా బోర్ బోర్గా అనిపిస్తుంది. సేమ్ అందరి ఫీలింగ్ అంతే కదా అండి, కానీ పిల్లలు అలా చేస్తారా కొంచెం బెటర్ అని అయితే మస్తు తిడతాను పిల్లలు అలా చేయడం నుంచి. కానీ అది అంటే పిల్లలు అయితే చెప్పాలి కదా, ఇప్పుడైతే లేట్ అయిపోయింది పిల్లలు స్కూల్కి పోవడం, అందుకోసం అయితే పంపించేసాను. ఇవాళ అన్న రేపు అన్న బుక్స్ తీసుకోవాలి, నేను బుక్స్ తీసుకున్నాక కూడా ఒక వీడియో చేస్తాను చూడండి. అయితే మర్చిపోయింది, ఇప్పుడైతే మనం వేరే వేసుకున్నాం. ఏం లేదండి, మాకు ఉండాలంటది ఏమి లేదు, మంచిగా ఉండిపోతుంది. నేను ఈ వీడియో ఫుల్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఇంత లూజ్ వాటర్ వాటర్ ఉంది కదా, ఉడికినాక చూడండి ఎంత పొడి పొడిగా సూపర్గా అవుతుంది. ఇందులో పెసరపప్పు వేసి ఉంచానండి, బాగుంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దామా, ఇగ్గోండి చూసారా వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి, ఎంత మంచిగా అని చూసారా, సూపర్ సూపర్. అంతేనండి, ఇంకొక 5 మినిట్స్ మనం ఉంచేసుకున్నాం అనుకోండి, ఎమ్మి ఎమ్మి బియ్యం రవ్వ ఉప్మా హెల్తీ హెల్తీ అయినా రెడీ అయిపోతుంది. అయిపోయింది బియ్యం రవ్వ ఉప్మా అయితే సూపర్ సూపర్గా. ఇక పొడి పొడి మరీ పొడి పొడి ఉంటే ఇక తినరాదు, అంటే మిగతా వాళ్ళకు ఓకే అనుకోండి. కొంచెం ఇక ఏది అట్లా ఉన్న వాళ్ళకు మరీ మింగడం కష్టమైపోతుంది, అందుకోసం ఈ టైప్లో ఉంచేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఇదికి వచ్చేసరికి అయితే ఒకటే పప్పు వేసాను కదా మా ఇంట్లోకి, అయితే నేనైతే క్యాబేజీ టమాటో వేసుకున్నానండి. నేను కొంచెం క్యాబేజీ పప్పు వేయగానే అయితే కొంచెం ఆపేశాను, ఒక 2 టమాటోలు వేసైతే క్యాబేజ్ టమాటో అయితే వేస్తాను. తాలింపు కోసం అయితే నేనైతే క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు ఇవన్నీ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. అందం అయితే చాలా ఉందండి, అసలు నైట్ తినలేదు ఎక్కువ ఎవరు, ఎందుకంటే పిజ్జా తెచ్చిండు టైంకి అందుకే. కొంచెం
చూడండి అన్నం ఎంత ఉన్నదో. మళ్ళీ ఎండ ఎక్కువైపోతే అన్నం ఖరాబ్ అయిపోతుందని నేను తొందరనే వేస్తున్నానండి. చూడండి మళ్ళీ ఇట్లా పొడి పొడిగా ఉంది అన్నం, అందుకోసమే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అబ్బా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి పులిహోర అన్నం. నా బిడ్డకు నాకు ఇంకా చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ మస్తు అంటే మస్తు ఇష్టము. మాకు నచ్చినంతగా మేమైతే ఎగవాడు ఎగవాడు తింటామండి. అట్లా అంత ఇష్టం. అయిపోయింది, ఇప్పుడైతే బంద్ చేసుకుంటున్నాను. ఎంత బాగుందో చూసారా? ఆహా ఎమ్మి ఎమ్మి. కర్రీ అయితే అయిపోవడానికి అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచేసుకుంటే అయిపోతుంది. ఆయిల్లోనే డీప్ ఫ్రై లాగా చేసేస్తాను, వాటర్ అనేది ఏం పోయకుండా. కర్రీ అయితే అయిపోయింది. ఇప్పటికైతే కిచెన్లో వర్క్ అయితే అయిపోయింది అండి. నెక్స్ట్ అయితే ఇవన్నీ తీసేసుకొని బౌల్ అన్నీ దోమేసుకోవాలండి. బౌల్ అన్ని దోమేసుకొని సదరేసుకోవాలి. అదైతే పెద్ద పని. ఇక అలా సదరేసుకొని కాస్త రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 5 కే లేస్తున్నా కదా, అట్లా కొద్దిసేపు రెస్ట్ తీసేసుకుంటాను. లేకుంటే బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. అందుకే అండి ఇక్కడ కొన్ని అయితే దోమాను. ఇంకా కొన్ని బోళ్ళు ఉన్నాయి, చాలా అంటే చాలా బోళ్ళు ఉన్నాయండి. ఈరోజు అయితే మస్తు బోళ్ళు పడిపోయినాయి. టమాటా అయితే వేస్తున్నా. ఇక 11:30 అట్లా అయిపోతుంది టైము. ఇక మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదా, ఇంకో కర్రీ కోసం అయితే వేస్తున్నాను. ఇక పిల్లల మందమే రైస్ పెట్టినా కాబట్టి మళ్ళీ కొంచెం రైస్ కడిగేసి అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను. మళ్ళీ రైస్ కుక్కర్లోనే పెట్టేశాను. చూడండి మీకు క్యాబేజీతో పప్పు ఇష్టమా లేకుంటే ఇట్లా టమాటో ఇష్టమా? టమాటో లేకుండా జస్ట్ అట్టిగా క్యాబేజీ దగ్గరికి ఫ్రై చేస్తారు కదా, అట్లా ఇష్టమా? కామెంట్ చేయండి. మీకు కూడా మురక పోస్తుందా అండి? మాకైతే చాలా వేడైపోతుంది. ఇక్కడైతే కర్రీ అవుతుంది. తిన్నారా? టిఫిన్ చేసేసారా? టిఫిన్స్ అయిపోయినాయండి. తాలింపన్నం వేసాను కదా, తాలింపన్నం అయితే గ్యాస్ బంద్ అయిపోయింది. తాలింపన్నం అయితే వేసుకొని అయితే తినేసాము. ఇక లంచ్ అయితే మెల్లగా 2 వరకు అట్లా చేస్తాము. లేటే అవుతుంది. పిల్లలు ఉంటేనే కొంచెం పిల్లలకి తొందరగా తినిపించేదాన్ని. ఇక 1 వరకు తినిపించేదాన్ని. మేమైతే ఇక 2 అట్లా అవుతుంది. ఓకేనండి, బ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి.